నేను రాజీవు. ఈరోజు శుక్రవారం, కొంచెం ఖాళీ దొరికింది. చాలా కాలం నుంచి లైవ్ చేద్దాం అనే ఆలోచన ఉంది. ఫైనలీ వి మేడ్ ఇట్. అండ్ జుజుబీ టీవీ అనే ఛానల్ లాంచ్ అయిన తర్వాత అది చేశాము, ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చిందని తెలుసు, కానీ దాని వెనకాల ఏమిటి, ఏమేమి రాబోతున్నాయి అనే విశేషాలు డిస్కస్ చేయడం కోసమనే ఈ రోజు ఈ లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్రైడే 11:00 11th నాడు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి. ఏంట ప్రాముఖ్యత 11th 11:00? ప్రాముఖ్యత ఉంది ఏంటో తెలుసా? మార్నింగ్ 11:11 కి మనం ఎప్పుడు చాలా కాలం ఇలా కూర్చొని, నేను ఏ షూటింగ్ లోనూ ఉంటాను, తను ఏ షూటింగ్ లోనూ ఉంటాడు, సో అందుకని ఇలా కూర్చోవడం అనేది చాలా రేర్ ఒకేషన్. సో టుడే 11:11 ఇస్ ఎ వెరీ ఆస్పీషియస్ డే ఫర్ us. సార్, అలాగే మా సుమారాజీ క్రియేషన్స్ అంటే దాదాపు 4 ఏళ్ళు అయింది. 4 ఇయర్స్ తర్వాత మేము ఈ జుజుబీ టీవీ పెట్టిన తర్వాత గోల్డ్ అని కార్యక్రమాలు అంటే, మొన్న మధ్యన మీరు చూసుంటారు ది డేట్ అనే ఒక షార్ట్ ఫిల్మ్, అలాగే బాగా ఇష్టం ఆడపిల్లలకి, ఎదుగుతా చూడండి వాళ్ళ స్మైల్ తెలిసిపోతుంది. తాగుబోతులు వర్సెస్ పెళ్ళాం అనగానే అది ఒకటి కాదు, అంటే దాంట్లో తిరగేసి కొడుతుంటుంది కదా తాగుబోతులు, అందుకే అది ఇష్టం. సో తాగుబోతులు వర్సెస్ పెళ్ళాం అది బాగా విపరీతంగా వ్యూషిప్ వచ్చింది అది. అలాగే సుమారుగా ఇంచుమించు సుమా రేంజ్ అనే ఒక కామెడీ ఇది యాంకర్స్ తాలూకు మొదట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్ల మీద, అంటే వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న పొరపాట్లు షార్ట్ కమింగ్స్ మీద ఒక కామెడీ 10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ లాగా అదొకటి వచ్చింది. అలాగే ల్యాండింగ్ పేజ్ సుమది అద్భుతంగా వచ్చింది. అంటే మైండ్ నేను నేర్చుకున్నాను, చాలా కాలం ప్రాక్టీస్ చేసి చేశాను, కానీ ఈవిడ మాత్రం ఆ ఛాన్స్ లేకుండా, ఆ క్రెడిట్ నాకు రాకుండా చక్కగా ల్యాండింగ్ పేజ్లో మైండ్లో అదరగొట్టి మొత్తం అంతా జనాలంతా స్వే చేసింది. అది వాస్తవమే. సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు మేము లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే అండి, సుమారాజు క్రియేషన్ మొదలెట్టిన తర్వాత గోల్డెన్ సీరియల్స్ చేసాము, తర్వాత స్నిప్పెట్స్ ఇవన్నీ జరుగుతాయి, గేమ్ షోస్ చేసాం, ఇక ముందు కూడా గోల్డెన్ వెబ్ సిరీస్ ఇంకా చాలా ప్రయత్నాలు ఉన్నాయి రావడానికి. అయితే ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే అలనాటి రామచంద్రుడు. అలనాటి రామచంద్రుడు అనే 1 hour ఇండిపెండెంట్ ఫిల్మ్, అంటే షార్ట్ ఫిల్మ్కి ఇండిపెండెంట్ ఫిల్మ్కి తేడా ఏంటంటే, షార్ట్ ఫిల్మ్ 5 నిమిషాలు అవ్వచ్చు, 10 నిమిషాలు అవ్వచ్చు, 12 నిమిషాలు అవ్వచ్చు, కానీ ఇండిపెండెంట్ ఫిల్మ్ 1 hour ఫిల్మ్ అంటే ఇంచుమించుగా సినిమాతోటి, అంటే సినిమా ఫీచర్ ఫిల్మ్ లాగా 24 క్రాఫ్ట్లని అన్ని వాడుకొని దాదాపుగా 20 డేస్ కష్టపడి మా డైరెక్టర్ సందీప్, అలాగే లిరిసిస్టులు మా సంతోష్ డిఓపి, జగదీష్ మ్యూజిక్, వీళ్ళందరూ కష్టపడి ఒక అద్భుతమైన అలనాటి రామచంద్రుడు అనే ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చారు. అది త్వరలో మీ ముందుకు వస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది, కాకపోతే ఇది మంచి సందర్భం మీ ముందుకి పోస్టర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని. సో దీస్ ఆర్ ది పోస్టర్స్. ప్రవీణ్ అండ్ నవీన్ చాలా బాగా చేశారు, అలాగే ఇందులో హీరోయిన్ శ్రీముఖి, శ్రీముఖి మేఘల, ఇంకో కొత్త శ్రీముఖి వస్తోంది, శ్రీముఖి జాగ్రత్త. సో దిస్ ఇస్ యాజ్ రాజీవ్ సెడ్, ఇట్ ఇస్ అ ఫిల్మ్, 1 hour ఫిల్మ్, 1 hour ఫిల్మ్ అతి త్వరలో రాబోతోంది, అలనాటి రామచంద్రుడు. ఈ అలనాటి రామచంద్రుడు చాలా మంచి అనుభూతిని మీకు కలిగించబోతుంది. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ, మీరందరూ తప్పకుండా సోషల్ మీడియాలో దీన్ని ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఆదరిస్తారు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, స్క్రిప్ట్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, అన్ని చాలా కొత్తగా ఉంటాయి. దీని గురించి అప్డేట్స్ మీకు ప్రాబబ్లీ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం కాబట్టి కొంచెం మీకు 2-3 అప్డేట్స్ గ్యారంటీగా మీ ముందుకు వస్తాయి. సో చాలా కష్టపడి చేశారు. ఈవెన్ ఈ పోస్టర్స్ ఇవైతే మీరు ఏదైతే చూస్తున్నారో, అలనాటి రామచంద్రుడు పోస్టర్ డిజైన్ వచ్చి అనిల్ భాను గారు, అంటే దాదాపుగా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు 1-2 ఇప్పుడు సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అయ్యాయి అనుకున్నామండి తెలుగువి, 200లో 195 వాళ్ళే. సో అలాంటి అనిల్ భాను గారు వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్స్ తోటి, అద్భుతమైన పోస్టర్స్ తోటి, అండ్ ఈ పోస్టర్సే కదా మూవీతోటి మేము ముందుకు వస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ మొత్తం సందీప్ మీద, అంతకుముందు నవాబ్ అనే సినిమా ఒకటి డైరెక్ట్ చేశారు ఆయన. సో ఈయన మొత్తం అంత స్క్రిప్ట్ తీసుకొచ్చి సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాం. ఇది పైగా ఈ పర్టికులర్ అలనాటి రామచంద్ర తాలూకు గొప్పతనం ఏంటంటే, స్క్రిప్ట్ 1980s
అంటే అప్పట్లో ఉన్న సినిమా నాకెందుకు బాగా ఇష్టం అంటే సినిమా వాళ్ళు అప్పుడు, ఇప్పుడంటే మేకింగ్ ఉంది, ఇప్పుడు ప్రతిదానికి మేకింగ్ ఉంది, ప్రతిదానికి ఒక ప్రమోషన్ యాక్టివిటీ ఉంది. అప్పట్లో సినిమా మేకింగ్ లేదు, ఫోటోగ్రాఫ్స్ తప్ప. కానీ అలాంటి మేకింగ్ 1980s ఉన్న సినిమాకి మేకింగ్ లాంటివి చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా అలనాటి రామచంద్రుడు చూస్తారు, చూసి తీస్తారు. సో సుమారాజీ క్రియేషన్స్ అండ్ ప్రపూర్ణ ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి అలనాటి రామచంద్రుడు. అలనాటి రామచంద్రుడు ఇస్ అ వెరీ నైస్ డీసెంట్ ఫిల్మ్ విచ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఎంజాయ్. ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సినిమాలో లాగానే మంచి మంచి పాటలు ఉన్నాయి, మంచి లిరికల్ వాల్యూస్ తో. దాన్ని జగదీష్ గారు ట్యూన్ చేయడం జరిగింది. ఆ పాటలు కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నాము, వన్ అట్ టైం. సో టుడే ఇస్ ద పోస్టర్ లాంచ్. Yes. అండ్ అలాగే దీనికి అంటే మనం సాంగ్స్ ఎలా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, లిరికల్ సాంగ్స్? నేను పాట రిలీజ్ చేస్తాను వద్దులే బాబు, డైరెక్ట్ అబ్బా తమన్ గారు ఏదో ఎంకరేజ్ చేసి నన్ను ఒక సింగర్ ని చేశారు. కానీ లేకపోతే నా ఇంట్లో ఒక్కళ్ళు పాడనే కదా తెలుసా నన్ను, నోబడీ అలౌస్ మీ టు సింగ్ అసలు. ఇప్పుడు నేను ఆ పాట పాడిన తర్వాత నాలో ఒక గాయని ఉందని వీళ్ళు రికగ్నైజ్ చేశారు. పాట పాడు, వింటాను. ఏం పాడను? ఏదో ఒకటి. మీ రాజా రాజా ది రాజా ది రాజా పూజ అది చెయ్యాలి కుర్రకారు పూజ. అంటే పెళ్ళైన తర్వాత పూజలు ఇలా ఉంటాయి. అదే కదా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నీ పూజ. అదే చెప్పు పాడు. చూసారుగా మీరు, కొన్ని మధ్య రిలీజ్ అయింది ఒకటి, తాగుబోతులు వర్సెస్ పెళ్ళై. అలా చెప్పక పాపం, అసలు ఈ మధ్య పార్టీలో కూడా అలాంటి షార్ట్ ఫిల్మ్స్ చూసారు కదా, అలాగే ఉంటుంది. మొగుడ్స్ అండ్ పెళ్ళాంస్ అంటే రేంజ్. ఇవాళ ఈవినింగ్ ఇంకొకటి రిలీజ్ అవుతుంది, లైఫ్ ఆఫ్ హస్బెండ్. లైఫ్ ఆఫ్ హస్బెండ్ ఎలా ఉంటుందో ఒక రోజులో మీరు చూడాలి అనుకుంటే ఇది ఇలా ఉంటుంది. ఇదంతా ఒత్తిదే, ఇవన్నీ కెమెరా ముందు. ఎప్పుడో ఒక రోజు నేను డిఫరెంట్ 72 కెమెరాస్ ఇంట్లో పెడతాను, ఆ రోజు నీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుందో లైఫ్ ఆఫ్ హస్బెండ్. సో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, ఒకసారి చూద్దాం. అన్నట్టు డేట్ అని షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది కదా, ఆ డేట్ అనే షార్ట్ ఫిల్మ్ ఇట్ ఇస్ అబౌట్ సోషల్ అవేర్నెస్. మీరు రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడకూడదు, చాలా మంది చూస్తూ ఉంటాము. ఒక్కసారి వన్స్ ద లైఫ్ ఇస్ టేకెన్ యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్, కాబట్టి బీ కేర్ఫుల్ అనే ఒక చిన్న మెసేజ్ తో చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ అది ద డేట్. చైతు చాలా బాగా డైరెక్ట్ చేసింది దాన్ని, అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. చాగంటి స్వాతి హాయ్. ఓ ఇందులో కూడా చెప్పచ్చు, వీరభద్రం గౌడ్ హాయ్. ఓ ఆయన ఎన్టీఆర్ గారు కూడా హాయ్ చెప్పమంటున్నాడు. హలో, తప్పకుండా చెప్తాం. మీరు ఒక పని చేయండి, ఆ బిగ్ బాస్ కార్యక్రమం వస్తాను కదా, ఒకసారి ఫోన్ చేయండి. లైన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ నంబర్ కొన్ని ఎక్కే ఉంటుంది మిస్డ్ కాల్కి, ఆయనకి ఆటోమేటిక్ గా హాయ్ అవుతుంది. పృథ్వీ చౌదరి, శ్రావణి, అలాగే కడియాల అనిల్ కుమార్. కడియాల అనిల్ కుమార్ గారు హాయ్. శాంతి వెంకట్, సుమచేచి, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ కేరళ. అదయ్యో, ఓ వావ్, టెక్నాలజీ అందరినీ కలిపేసింది. ఎనికి సుగోణ్ ఇదే అది నాది మాత్రం. ఉదయ్ కుమార్ గారు హాయ్. వెంకటేశ్వర రెడ్డి హాయ్. హే, శుక్రవారం పొద్దున్నే చాలా మంది మళ్ళాగే వాళ్ళు అక్కడ ఖాళీగా కూర్చున్నారు. ఖాళీగా ఏం లేదు రే, పనుల్లో ఉంటారు, పనులు ఈ పని చేసుకుంటున్నారా మీరు? వెరీ గుడ్, అప్పుడప్పుడు కొంచెం ఆట విడుపు కావాలి, లేకపోతే బోర్ కొట్టేస్తుంది తెలుసా. తేజ, hey, we want to see both work together in one film anta, Padmanabha Raju Paakala Party. Bee cinema chustanante tappakunda script aithe ready ga undi, vere heroine kavalante. Nen anle anaku munne ee maata anesi idugo annaru kavalata ani ila point out chesi tappu kadandi, kabatti script ready ga undi. Probably inkoka emo ఈ తాలూకు మీ అందరి తాలూకు ఒపీనియన్ కనుక్కొని, అంటే చేస్తే బాగుంటుందా బాగోదా అని కనుక్కొని మొదలెడతాం. భాస్కర్, ఇందిరా, సీను, వెంకటేష్ అందరికి పెద్ద హాయ్. ఇప్పటి వరకు మేము టెలివిజన్ లో షోస్ ప్రొడ్యూస్ చేసాం, కానీ సోషల్ నెట్వర్కింగ్ గివ్స్ మోర్ ఆఫ్ ఫ్రీడమ్, మోర్ ఆఫ్ ఇండిపెండెన్స్. అందుకనే సోషల్ మీడియాలోకి కూడా ఎంటర్ అయ్యి జుజుబీ టీవీని స్టార్ట్ చేయడం జరిగింది. జుజుబీ ఇస్ అ వెరీ క్యాచీ వర్డ్, మనకి రజనీకాంత్ గారు వాడగా బాగా తెలుసు. సో జుజుబీ ద్వారానే మీకు ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ మూవీస్, వన్ ఆర్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అన్ని చేయాలి అని అనుకుంటున్నాము, అలాంగ్ విత్ కామెడీ స్నిప్పెట్స్. ఇట్ ఇస్ వెరీ నైస్, సో మెనీ పీపుల్ ఆర్
లైవ్ లో ఉండి పైగా మాకు ఏంటంటే మీ ఫీడ్బ్యాక్ అందుతుంది. ఇదివరకు మేము చేసేవాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం, మాకు ఆ ఫీడ్బ్యాక్ తెలిసేది కాదు. ఎవరో వ్యక్తుల ద్వారా తెలియాల్సింది తప్ప డైరెక్ట్ అటాక్, బాగుందా బాగాలేదా, లైకా డిస్లైకా, అది ఓకే. కానీ ఏమైనా మీరు చెప్పదలుచుకుంది ఏదైనా కొంచెం మృదువుగా సున్నితంగా చెప్పండి, ఘాట్ పదాలు కాకుండా కొంచెం ఇది బాగుందండి ఇది బాగాలేదండి అలా. ప్రవీణ్ హాయ్ లైవ్ లో ఉన్నావా, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు, సుమ గారు మా ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసినందుకు వి వెరీ హ్యాపీ. దిస్ ఇస్ ప్రవీణ్, అందులో రామచంద్రుడు క్యారెక్టర్ చేశారు. హాయ్ ప్రవీణ్, ఇవ్వండి ప్రవీణ్, ఈయనే ప్రవీణ్ లైవ్ లోకి వచ్చాడు. ఆయన షార్ట్ ఫిల్మ్ స్పెషలిస్ట్, యా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ చూసుంటారు ఆయనవి, సో మీకు కూడా బెస్ట్ లక్ అండి ఫర్ దిస్ షార్ట్ ఫిల్మ్ అగైన్. అండ్ ఇంతమంది లైవ్ లో ఉన్నారు కాబట్టి ఇంకొకటి చెప్తాను అల్నాటి రామచంద్రుడు గురించి. ఆ నాస్టాలజిక్ పీరియడ్ రావడానికి అప్పట్లో వాడిన కెమెరాలు, అప్పట్లో వాడిన లైట్స్, అప్పట్లోని గెటప్లు, డ్రెస్సులు ఇవన్నీ కూడా చాలా ఆథెంటిక్ గా దాని మీద రీసెర్చ్ చేసి సందీప్ మైంది చాలా కాలం అంటే స్క్రిప్ట్ మీద కష్టపడి వర్క్ రియలీ హార్డ్. అండ్ ఐఎమ్ ష్యూర్ యూ పీపుల్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అల్నాటి రామచంద్రుడు, ఎందుకంటే త్వరలో వస్తుంది కాబట్టి. ఆ డేట్ ఇప్పుడు అనౌన్స్ చేయను, ఎందుకంటే ఇంకో రెండు మూడు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఆ తర్వాత క్లియర్ గా డేట్ అనౌన్స్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. వాణి, శ్రీధర్, వెంకటేశ్వర రావు, మోనీష్, ప్రవీణ్, ఆల్ ఆఫ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ గారు ఒక పాట పాడితే బాగుంటుంది. అంతకుముందు ఎవరు పెట్టలేదు చెప్పండి. అవునా, టూ మచ్ ఇది, అయినా సరే చెప్పలేదు. ఇదిగో నువ్వు 18 సంవత్సరాల నుంచి ఒక పాట పాడి చంపుతున్నావు. లేదు ఇప్పుడు కొత్త పాట పాడతాను. అది అది పాడు. ఏదైనా తండాలో పాట పాడు. తండాలో పాడు కాదు, అది టార్జాన్ పాట. నీకు సూట్ అవుతుంది, యు ఆర్ ద జంగల్ మ్యాన్. యా ఆఫ్ కోర్స్. సి మొన్న మధ్యనే ఇంటర్నేషనల్ ట్రైబల్ డే జరిగింది, సో అందులో కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి ట్రై చేస్తా. ఏ చాంద్ సరోషన్ చెహరా, జుల్ఫుం కా రంగ్ సునహరా, ఏ జీల్ సి నీలీ ఆంకే, క్యా రాజ్ హై ఇన్మే గెహరా, తారీఫ్ కరూ క్యా ఉస్కీ జిస్నే తుమ్హే బనాయా. పాడదామని బాగా ప్రాక్టీస్ చేశాను హిందీ, కానీ అప్పట్లో మాకు వద్దులేదు తెప్పించేలాగు, అలానాటి నా కథలన్నీ బయటకు తెప్పించేలాగు. ఓకే మల్లేష్, నాని, రాజేంద్ర, వి ఆర్ ఆల్ వాచింగ్ యూ, థ్యాంక్ యూ రవి, దాసరి, సునీల్ కుమార్, ఆల్ ఆఫ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఏ షోస్ చేసినా ఏ ప్రోగ్రామ్లు చేసినా మీరు అందరూ చాలా లైక్ చేస్తూ ఉంటారు, ఇన్నేళ్ళైనా సరే మీ అభిమానాన్ని మీరు అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ అఫెక్షన్. అదే ప్రేమని మీరు ఈ అలనాటి రామచంద్రుడు సినిమా మీద కూడా చూపించాలి. అందులో టెక్నీషియన్స్కి, మెయిన్గా డైరెక్టర్కి, సందీప్ ఏదైతే తను అనుకున్నాడో, ఏ కాన్సెప్ట్ అయితే తను తీసుకున్నాడో, చేయాలి అనుకున్నాడో, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ ద రెగ్యులర్ థింగ్స్ దట్ వీఆర్ వాచింగ్. అండ్ మేము ఇప్పుడు ఏదో ప్రెజెంటర్స్ గా, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ప్రొడ్యూసర్స్ గా వచ్చి ప్రమోట్ చేయడం కోసం నాలుగు మంచి మాటలు చెప్పడం అది కామన్, కానీ సిన్సియర్ గానే చెప్తున్నాను, సందీప్ మెండి అనే వ్యక్తి చాలా బాగా తీసుకొచ్చాడు. స్క్రిప్ట్ ని కానివ్వండి, ఆ తాలూ ఫ్లో కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ఆ కష్టం చాలా ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ తో, అంటే షార్ట్ ఫిల్మ్ ఇన్ ద సెన్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్ తో కాకుండా ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందీప్ ఆల్ ది వెరీ బెస్ట్. సందీప్ మెండి, యు విల్ బి ఎ డైరెక్టర్ ఇన్ వెరీ 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 షార్ట్ టైం. గోపి, కనకాల, భారతి గారు మీరు కూడా ఉన్నారు లైవ్ లో. ఓకే, రవికుమార్ గారు, శంకర్ గారు, కుమార్, రీనా, మధు, శ్వేత, గీత, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. వాళ్ళది ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారా? యా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు సుమగారికి వడ్డాణం ఎప్పుడు గిఫ్ట్ గా ఇస్తారు? ఇక్కడ లేనివన్నీ ఆవిడ చెప్తుంది. ఏమిటది నడుమా వడ్డాణం? ఇక్కడ కూడా పనిచేసిందండి. ఓకే ఓకే, జనతా క్యారేజ్ లో మీ క్యారెక్టర్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇవాళ మీ మూవీ కూడా నువ్వు చేసిన లైవ్ సినిమా రిలీజ్ అయింది సందర్భం వచ్చింది కాబట్టి ఈ రోజు నేను చేసిన సినిమా
లయ్ అనే సినిమా, అనురాగ్ ఉప్పుడి గారు డైరెక్ట్ చేసింది నితిన్ హీరోగా, అలాగే 14 Reels బ్యానర్ పైన అనిల్ శంకర్ గారు, ఆచంట గోపి గారు, ఆచంట రామ్ గారు వాళ్ళంతా ప్రొడ్యూస్ చేసిన సినిమా, చాలా అద్భుతమైన సినిమా, మంచి సినిమా, ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఆ తర్వాత మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే నా ఫేస్బుక్ పేజ్ మీద యు కెన్ పోస్ట్ ఇట్. అనురాగ్ ఉప్పుడి అంతకు ముందు కృష్ణగారి వీరప్రేమ కథ చాలా బాగా మనకి అందించాడు, ఎంటర్టైన్ చేశాడు, సో డెఫినెట్లీ విషింగ్ హిమ్ ఆల్ ది సక్సెస్ ఫర్ దిస్ మూవీ టు అండ్ నితిన్ ఆల్సో. అపర్ణ, పృథ్వీ, కార్తిక్, కార్తికేయ, అక్క, లవ్ టు సీ బోత్ ఆఫ్ యూ, ఇంకా చాలా చాలా షోస్ చేయండి అని కోరుకుంటున్నాము. యు ఆర్ ద బెస్ట్ యాంకర్. ఓకే, కానీ ఐ లవ్ ఆల్ మై యాంకర్స్. ఈ మధ్య వచ్చినటువంటి ఆల్ అనసూయ, రష్మి, శ్రీముఖి, ప్రదీప్, రవి, మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అమ్మా, ఒక్కొక్కళ్ళు 5, 6, 7 షోలు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. ఎవ్రీబడి మస్ట్ బి బిజీ. సో బిగ్ హై టు ఆల్ మై యాంకర్ ఫ్యామిలీ అండ్ టెలివిజన్ ఫ్యామిలీ, ఆల్సో టు ద మూవీ ఫ్యామిలీ. హాయ్ అక్క, బాబా, హౌ ఆర్ యూ, యు ఆర్ ద బెస్ట్ అంటుంది మధు. బెస్ట్ కపుల్ అవార్డ్ అంట, ఏమైనా ఉంటే ఇస్తారంట మనకి, కావాల. థ్యాంక్ యూ, మీరు ఇవ్వండి, ఇస్తే తీసుకుంటాను. బెస్ట్ కపుల్ అనే దానికి ఒక ఫార్ములా అంటూ లేదు. మీరు బెస్ట్ కపుల్ అంటున్నారా, కపుల్ అంటున్నారా? బెస్ట్ కపుల్ కి ఫార్ములా లేవు. ఎవరీ ఈచ్ కపుల్ ఇస్ ఇండిపెండెంట్, ఈచ్ కపుల్ ఇస్ డిఫరెంట్, అండ్ ప్రతి సంసారం ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆల్ ఆర్ బెస్ట్. ఎక్స్పెరిమెంట్స్ మాక్సిమం సక్సెస్ అవ్వాలి అందరి. ఓకే ఓకే, 1 word అబౌట్ మెగా స్టార్ అని తేజ పంపించారు. ఎస్, August 22nd బర్త్డే వస్తుంది చిరంజీవి గారిది. ఏం చెప్పమంటారు, ఈజ్ మన మన గుండెల్లో ఆయనే ఖైదీగా ఉండిపోయారు అనమాట. దట్స్ వై ఖైదీ 150 కూడా ఇస్ అ ట్రెమెండస్ హిట్, ఈస్ ది అల్టిమేట్. దెన్ సునీత, సునీత నా మెసేజ్ చదవలేదు, ఐ హర్ట్ సుమా డార్లింగ్. ముఖముఖి పెట్టుకున్నావా సునీత? గంగాధర్ గారు, రాజీవ్ గారు, రాజీవ్ గారు మీరు సుమ గారికి భయపడతారా, లేకపోతే సుమ గారు మీకు భయపడుతుందా? ఎవరెవరి గురించి చూసి భయపడమండి, కొన్ని కొన్నిసార్లు భయపడతాం, కొన్నిసార్లు కంగారు పెడతాం, అన్ని అన్ని రకాలు ఇవి ఉంటాయి. సో ఒకరిని చూసి ఒకరు భయపడేది ఏముండదు. భయపడితే ఎందుకు పెళ్లి చేసుకుంటాం చెప్పండి. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఫైనల్లీ ఒక డిసిషన్ మీద వెళ్తూ ఉంటాం. ఏమిటది, ఏం చేస్తున్నావు లైవ్ లో చూడండి, నేను పట్టుకొని ఫాలో అవుతుంటా. ఆ పెళ్ళప్పుడు నేను ఫాలో అవ్వలేదా, ఇలాగే పట్టుకొని. ఎస్, చాలా మంది ఉన్నారు, థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. సుమ గారిని అసలు రాజీవ్ కనకాల గారు ఎలా భరిస్తున్నారు ఒకటి చెప్పి. ఆమె భరించడానికి, భరించకపోవడానికి రీజన్ ఏం లేదండి, ఎందుకంటే ఆవిడ యాంకరింగ్ నాకు బాగా ఇష్టం, ఆవిడ ఎనర్జీ నాకు బాగా ఇష్టం, ఆవిడ స్మైల్స్ అంటున్నాము అది అది ఎనర్జీ అంటే. కాబట్టి ఆవిడ నన్ను భరించడమే కష్టం, ఎందుకంటే నేను చాలా ఫ్లక్చువేటింగ్ మూడ్స్తో, ఎమోషన్స్తో ఉంటాను, కొన్ని సచ్చరాకుతూ ఉంటాను, కొన్నిసార్లు నాకు వెంటనే షార్ట్ టెంపర్ వస్తుంది, నేను చాలా ఇరిగి రియాక్ట్ అవుతుంటాను. సో ఐ షుడ్ థ్యాంక్ హర్, అంటే ఇన్నేళ్ళు నన్ను భరించినందుకు ఐ షుడ్ రియలీ థ్యాంక్ హర్. ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండి, అంతే. నన్ను భరించినందుకు, తనకి తనని భరించినందుకు నాకు అన్నట్టు, ఇట్స్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఎవరో ఇందులో ఈ మూవీలో కామెడీ ఎలా ఉంటుంది అడిగారు. ఈ మూవీలోనా? ఎస్. మీకు ఇందాక చూపించినటువంటి పోస్టర్ నవీన్, ప్రవీణ్ చూపించాము, ఇందాక ప్రవీణ్ లైవ్ లో ఉన్నాడు, నవీన్ చూపించాను. ఇతను మొత్తం నవ్వించేస్తాడు మామూలు, అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో, చాలా బాగా చేశారు నవీన్ ప్రవీణ్ ఇద్దరు, దే డిడ్ దే ద బెస్ట్. సో ప్లీజ్ డూ వాచ్ అలనాటి రామచంద్రుడు, కీప్ స్టే ట్యూన్డ్, త్వరలో వస్తుంది. ఇంకా ఇంకొన్ని అంటే లిరికల్ సాంగ్స్ ఒకదాని తర్వాత ఒక రిలీజ్ చేసి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకొస్తాం విత్ ప్రీమియర్, గ్రాండ్ ప్రీమియర్ ఆల్సో. ఫైనలీ ఒక్కసారి ఈ పోస్టర్తో మేము ఇవాళ లైవ్ వైండప్ చేస్తున్నాము. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ వీకెండ్, అండ్ 3 సినిమాలు వాచ్ చేయండి ఈ రోజు. నేనే రాజు, నేనే మంత్రి, జయ జానకి నాయక,
లైఫ్